హలో అస్పరెంట్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఈస్ ఇన్స్టిట్యూట్ టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేదిక్ పీరియడ్ ఓకేనా సో మనం వేదిక్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి వేదిక్ పీరియడ్ లో రెండు పార్ట్స్ ఉంటుందండి దీది టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు ఎర్లీ వేదిక అండ్ లేటర్ వేదిక్ సో టైం డ్యూరేషన్ తీసుకున్నప్పుడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థౌసండ్ అండ్ థౌసండ్ టు సిక్స్ హండ్రెడ్ సో ఇప్పుడు మనం ఎర్లీ వేదిక తీసుకున్నప్పుడు ఎర్లీ వేదిక అనేది చాలా ఇంపార్టెంట్ ఎర్లీ వేదికలో ఏమొస్తుందంటే రిగ్వేద ఓకేనా రిగ్వే ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఇన్ ద ఎర్లివేదిక్ అండ్ ద మనోస్క్రిప్ట్ ఆఫ్ రుగ్వేద ఇది ఎక్కడ రాశారు అని అంటే రిటర్న్ ఆన్ ద బార్క్ ఆఫ్ ట్రీ ఇది ఇంపార్టెంట్ అండి తర్వాత రిగ్వేద గురించి తీసుకుందాం సో రిగ్వేద అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేద అనే టర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేద అనే టర్మ్ డివై ఫ్రమ్ ద విత్ అని అంటాం ఓకేనా మరి దీని అర్థం ఏంటి అని అంటే టు నో అంటే తెలుసుకోవడం అండ్ ఇది వచ్చేసి ఓల్డెస్ట్ బుక్ ఇన్ ఇండియా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనము అండ్ ఇయర్ అయితే మనం ఆల్రెడీ చూసాము ఎక్కడండి రీజియన్ వచ్చేసి పంజాబ్ రీజియన్ ఓకేనా తర్వాత మరి ఇక్కడ ఆర్యన్స్ కూడా ఇప్పుడు మనం ఆర్యన్స్ గురించి తీసుకున్నప్పుడు ఆరియన్స్ వచ్చేసి వాళ్ళకి దే డిడ్ నాట్ నో హౌ టు రైట్ వాళ్ళకి రాయడం అనేది తెలియదు ఓకేనా సో అదొకటి గుర్తు పెట్టుకోవాలి అండ్ బుక్ ఇస్ కంపైల్డ్ మచ్ లేటర్ కొంచెం లేట్ గా కంపైల్ అయితే చేయడం జరిగింది తర్వాత ఆయుగేద తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ టెన్ మండల్స్ ఉంటాయి మండల్స్ అంటే ఏంటంటే చాప్టర్స్ తర్వాత వన్ జీరో టూ ఎయిట్ సుక్తాస్ ఉంటాయి సుక్తా అంటే హినాస్ తర్వాత వన్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ వచ్చేసి శ్లోకాలు ఉంటాయి ఇప్పుడు మనకి మనం ఒకటి చదివినప్పుడు మనకి ఎన్ని మండలాలు ఇప్పుడు భగవద్గీత చదువుతాం సో భగవద్గీతలో ఎలా ఉంటాయి మండలాలు సుక్తాలు శ్లోకాలు ఇలా మనకి ఋగ్వేదలో కూడా ఇలా ఉంటాయి అన్నట్టుగా సో ఉన్నాయి అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి నేను మీకు ఇదంతా ఒక క్రాష్ కోర్స్ లాగానే చెప్తున్నాను ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గా చెప్తున్నాను ఓకేనా ఎందుకంటే మనకు ఉన్న టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి తర్వాత మండల్స్ ఫ్రమ్ టూ టు ఎయిట్ మండల్స్ ఉంటే ఏమంట ఇవేంటంటే టూ 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 ఎయిట్ అంటే టూ టు ఎయిత్ వచ్చేసి మనకి ఓల్డర్ పాతవి అని వన్ అండ్ టెన్త్ వచ్చేసి కొత్తవి లేటెస్ట్వి అని అంటారు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే శుద్ర అనే టర్మ్ ఈ శుద్ర అనే పదము మరి ఎక్కడ మెన్షన్ చేశారంటే ఫస్ట్ టైము టెన్త్ మండలాలు మెన్షన్ చేయడం జరిగింది మరి ఇది ఏ భాషలో రాశారు అనంటే ఎవరిటన్ ఇన్ వేదిక్ సాంస్క్రీట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత మనప్పుడు గ్రామర్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి చూసుకోవాలి సో ఎర్లెస్ట్ గా తీసుకున్నప్పుడు ఎర్లెస్ట్ ఫామ్ ఆఫ్ సంస్కృతి తీసుకుంటే పెర్హాప్స్ వితౌట్ గ్రామర్ ఓకే నా రిమెంబర్ దిస్ పాయింట్ తర్వాత గాడ్స్ అండ్ ఆర్ ప్రైజ్ బై ద బై ఇన్ దిస్ బుక్ తర్వాత మోడర్న్ హిందీస్ దీన్ని చాలా బాగా బిలీవ్ చేస్తారు సో నా ఆర్యన్స్ మనం ఇందాక ఆర్యన్స్ అన్నాము సో ఆర్యన్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఋగ్వేద లో ఆర్యన్స్ ఉన్నారు సో ఆర్యన్ అంటే ఏంది ఆర్యన్ అనే వర్డ్ లిటరల్ మీనింగ్ తీసుకుంటే ప్యూర్ ఆర్ నోబల్ అని అంటాం ఓకేనా సో మరి ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది దీంగవిస్టికా లేకపోతే రేస్ అంటే ఆర్యన్ అనేది ఓన్లీ లింగ్వస్టిక్ గ్రూప్ నాట్ ద రేస్ రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మరి వీళ్ళు ఒరిజినల్ గా ఎక్కడ నుంచి వచ్చారు అని అంటే ఆర్ ఒరిజినల్లీ కేమ్ ఫ్రమ్ యురేషియా యురేషియా అంటే ఏంటంటే సెంట్రల్ ఏషియా మరి ఎక్కడ సెటిల్ అయ్యారు పంజాబ్ లో సెటిల్ అయ్యారు ఓకేనా ఇది ఇంపార్టెంట్ తర్వాత మరి వాళ్ళు ఏ రివర్ దగ్గర వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే ఇండస్ రివర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇది మరి ఎన్నిసార్లు మెన్షన్ చేశారు రిగ్వేదులు అనేది కూడా చూసుకోవాలి మనం ఎన్నిసార్లు అనంటే సెవెరల్ టైమ్స్ మెన్షన్ చేశారు చాలా టైమ్స్ మెన్షన్ చేశారు అండ్ ఇండస్ అనేది చాలా ఇంపార్టెంట్ రివర్ అని చెప్పొచ్చు తర్వాత ఆ రివర్ సరస్వతి ఆల్సో దే ప్రైజ్డ్ సరస్వతిని కూడా వాళ్ళు చాలా పూజించే వాళ్ళు అని రివర్ ఇండస్ కూడా వాళ్ళకి చాలా గ్రేట్ మతల చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు తర్వాత మరి ఇంక ఇది ఏం రిఫర్ చేస్తుందంటే ఇట్స్ రిఫర్డ్ ద నాది తామా వాట్ ఈస్ ద నాది తామా నాది తామా థామా నది నది అని అంటాం ఫస్ట్ దీన్ని డివైడ్ చేసుకోవాలి నది నది అంటే ఏంది రివర్ ఓకేనా నది థామా అంటే మదర్ ఆఫ్ మదర్ రివర్ అని అర్థం నది అంటే రివర్ మీకు తెలుసు కదా నదులు అంటాము అలా తర్వాత మరి వీటి యొక్క ఓల్డ్ నేమ్స్ న్యూ నేమ్స్ ఏమున్నాయో చూద్దాం నదులకి సింధ్ అంటే ఏంటంటే ఇండస్ అండ్ విత్ అస్తా అంటే ఏంది జైలుమ్ జైలుమ్ చీనాబ్ ఇవన్నీ మీకు తెలుసు కదా తర్వాత స్కిన్ అంటే చైనాబ్ అండ్ చూడండి పౌర్షణి రవి సరస్వతి ఘాగర్ అండ్ కుబా కాబుల్ సో ఈ నేమ్స్ కూడా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి ఓకేనా తర్వాత దేర్ ఆర్ అవేర్ ఆఫ్ హిమాలయాస్ వాళ్ళకి హిమాలయాస్ గురించి తెలుసు బట్ దే డోంట్ నో అబౌట్ ద డిజర్ట్ అండ్ సీస్ ఇది పాయింట్ ఇంపార్టెంట్ అండి వాళ్ళకి హిమాలయాల గురించి తెలుసు కానీ డిజర్ట్స్ గురించి సీ గురించి తెలియదు ఇంకా రిగ్వేదలో తీసుకున్నప్పుడు వర్డ్ సముద్ర అనేది మెన్షన్ చేయడం జరిగింది సముద్ర అంటే ఏంటండి కలెక్షన్ ఆఫ్ వాటర్ ఓకేనా ఇంకా ఆర్యన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి దే డిడెంట్ కమ్ కమ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ సో వాళ్ళు ఈస్ట్ నుంచి రాలేదు ఫారెస్ట్ నుంచి అండ్ సౌత్ నుంచి కాదు అని చెప్తున్నారు సో అందుకనే అంటే ఈస్ట్ వరకు వాళ్ళు రాలేకపోయారు అండ్ అందుకే మనము వాళ్ళకి ఏమంటామంటే దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద నర్మదా వాళ్ళకి నర్మద అంటే ఐడియా లేదు ఓకేనా తర్వాత గంగా గంగా ఈస్ మెన్షన్ ఓన్లీ వన్స్ ఎక్కడ ఎన్నిసార్లు మెన్షన్ చేశారు ఓన్లీ వన్స్ మెన్షన్ చేశారు నాట్ సోషల్లీ ఇంపార్టెంట్ ఇట్ వాస్ నాట్ హోలీ రివర్ ఇన్ దెన్ అప్పుడు గంగా అనేది వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు అని చెప్తున్నారు తర్వాత యమున తీసుకుంటే ఇది క్లోజ్ టు ద పంజాబ్ ఉంది దీన్ని ఎన్నిసార్లు మెన్షన్ చేశారంటే త్రీ టైమ్స్ మెన్షన్ చేశారు ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరి వాళ్ళ వాళ్ళ యొక్క ఆక్యుపేషన్స్ ఏముంది తీసుకుంటే రిగ్వేదా ఆఫ్ ఆక్యుపేషన్స్ ఆఫ్ ద రిగ్వేద తీసుకుంటే సింపుల్ గా వాళ్ళ ఆక్యుపేషన్స్ ఏమున్నాయి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే పాస్ట్రోల్ నోమా నోమోడ్స్ ఓకేనా పాస్ట్రోల్ నోమాడ్స్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ అనేది ఉండేది సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అని మనం చెప్పొచ్చు ఓకేనా అండ్ దే నో ద ఫార్మింగ్ దే నో ఫార్మింగ్ బట్ దే వర్ దే దే వర్స్ నాట్ వెరీ డెవలప్డ్ అంటే వాళ్ళకి ఫార్మింగ్ తెలుసు పంటలు పండించడం ఇది అంతా తెలుసు కానీ అంత పెద్దగా డెవలప్మెంట్ లేదు బట్ దే నో దే హ్యావ్ సమ్ ఐడియా అంటే కొంచెం కొంచెంగా తెలుసు అన్నట్టుగా ఓకేనా తర్వాత ఓన్లీ వన్ క్రాప్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద మరి ఏ క్రాప్ మెన్షన్ చేశారు ఋగ్వేదాలు అని అంటే యవ యవ అంటే ఏంటండి బార్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత గవ్ గవ్ అంటే మనకి కవ్ అని అంటాం కదా సో కవ్ అనేది ఇక్కడ మళ్ళీ ఋగ్వేదలో చాలా సార్లు మెన్షన్ చేయడం జరిగింది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కవ్ అండ్ కాటిల్ ఓకేనా సో కవ్వాస్ మెన్షన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీగా వాళ్ళు మెన్షన్ చేశారు అప్పుడు యుద్ధాలు ఆవుల కోసము క్యాటల్స్ కోసమే జరిగేదండి ల్యాండ్ కోసం జరిగేది కాదు ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ద వర్స్ వర్ నాట్ ఫాట్ ఫర్ ద ల్యాండ్ అండ్ బట్ ఫర్ క్యాటల్ ల్యాండ్ కోసం కాదు ఓకే నా క్యాటల్ కోసం కౌ కోసం ఇవిలా వీటి కోసం జరిగేది మరి ఇంకా ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి తీసుకుందాం సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ మెన్షన్ ఇన్ రిగ్వేద రిలేటెడ్ టు ఇంపార్టెంట్ టర్మ్స్ రిగ్వేదలో మెన్షన్ చేసినవి ఏంటి అని అంటే గవిస్తి సో గవిస్తా అంటే ఇది ఏంటంటే సెర్చ్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఫర్ ద కావ్ గవిస్తి అంటే ఏంటి సర్చ్ సెట్ చేయడం దేనికోసం ద కౌ తర్వాత గోధూలి గోధూలి అంటే ఏంటండి ఈవినింగ్ టైం లో మనకి ఆవులు తిరిగి వస్తాయి కదా సో అదన్నట్టుగా సో చూడండి ఈవినింగ్ టైం వెన్ కౌ యూజ్ టు రిటర్న్ మెజర్ మెజరింగ్ ద టైం అంటే వాళ్ళు ఆవులు తిరిగి వచ్చే టైం ని బట్టి వాళ్ళు టైం ని మెజర్ చేసుకునే వాళ్ళు అప్పుడు మనకి వాచెస్ లేదు కదా అండి సో తర్వాత దుతిత్ర సో వాట్ ఇస్ ద దుతిత్ర దుతిత్ర అంటే మిల్కర్ ఆఫ్ ద ఓకే ఓకేనా తర్వాత గవ్యంతి గవ్యంతి అంటే ఏంటంటే మనము ఇప్పుడు కవ్ ఎంత దూరం డిస్టెన్స్ నడిచింది అనేది ఉంటుంది కదా ఆ డిస్టెన్స్ ట్రావెల్డ్ ని మనము గవ్యంతి అని అంటాం సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఇన్ డే అంటే ఒక రోజులో ఆ డేలో తన ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనే దాన్ని బట్టి మెజర్ ఆఫ్ ద డిస్టెన్స్ మెజర్ చేసుకునే వాళ్ళు అప్పుడు తర్వాత అగన్య అగన్య అంటే నాట్ నాట్ టు బి కిల్డ్ చంపడ చంపబడకూడదు ఓకేనా తర్వాత మెనీ స్టార్ హ్యావ్ ద గోదాన్ గోధ్న సారీ గోధ్న గోధన అనే టర్మ్ అనేది ఇది ఇంపార్టెంట్ సో ఈ టర్మ్ ఎలా రిఫర్ చేశారు అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇది ఏ చాప్టర్ లో లేటర్ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఏమని కవిస్ నాట్ టు బి కిల్లెడ్ ఇది ఇంపార్టెంట్ అండి ఓకేనా తర్వాత రిగ్వేద మెన్షన్ ద సెట్ అండ్ ఆక్యుపేషన్స్ కొన్ని ఆక్యుపేషన్స్ ని మెన్షన్ చేశారు ఋగ్వేదాలు సో అవి ఏంటి అని అంటే కార్పెంటర్స్ లేదర్ వర్కర్స్ చారెట్ మార్కెట్స్ సారీ చారిట్ మార్కర్ మేకర్స్ అండ్ పోర్టర్స్ అండ్ వీవర్స్ అంటే ఏంటంటే కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు లేదర్ వర్క్ చేసేవాళ్ళు తర్వాత పోట్రీ వర్క్ చేసేవాళ్ళు బట్టలు నేర్చే వాళ్ళు ఇలాంటి అన్ని కూడా ఏమేమి ఉన్నాయో వాళ్ళు మెన్షన్ చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే దే దే డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ ద ట్రేడ్ అంటే ట్రేడ్ మీద వాళ్ళకి పెద్ద క్లారిటీ అయితే లేదు సో నో క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ ట్రేడ్ మనకు ఎవిడెన్స్ కూడా లేదు లైక్ ఇప్పుడు మనకి ఇండస్ట్రో తీసుకున్నప్పుడు మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి బట్ ఋగ్వేదలో తీసుకున్నప్పుడు ఎవిడెన్సెస్ లేదు ఓకేనా తర్వాత ఇంకోటి తీసుకుంటే ఆర్యన్స్ ఇంట్రడ్యూస్ న్యూ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు అది అదేంటంటే దారి రన్ బై ద హర్సర్స్ మనము ఉంటాయి కదా ఇప్పుడు రథాలు అలా సో దేంతో నడిపే అనేది కూడా మనం చూసుకోవాలి రథాలు ఏం యూజ్ చేసేవాళ్ళు గుర్రాలను యూజ్ చేసేవాళ్ళు తర్వాత పొలిటికల్ ఆర్గనైజేషన్ పొలిటికల్ గా తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంది అని అంటే ఆరియన్స్ అనేది గ్రూప్డ్ ఇంటూ ద ట్రైబ్ బేస్డ్ ఆన్ ద క్యాటల్ సో వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా నివసించే వాళ్ళు ద్వేషన్ దేని బట్టి అంటే బేస్డ్ ఆన్ ద క్యాటల్ ఓకేనా మరి వాళ్ళ నేమ్ అని పిలిచే వాళ్ళు ఏంటి అనేది చూసుకుందాం కలెక్టివ్ ద ట్రైబ్ వాస్ కాల్డ్ జానా అండ్ తర్వాత మనము లీడర్ లీడర్ తీసుకున్నప్పుడు ఏమంటారు రచన అంటారు సో చూద్దాం ఇప్పుడు టెరిటరీ టెరిటరీ అంటే ఏంటి జానా లీడర్ అంటే రచన టెరిటరీ అంటే ఏంటండి ఇప్పుడు మనం ఇండియన్ టెరిటరీ తీసుకుంటే అంటే ఇండియన్ ఒక ఏమంటారు ఇండియాలోకి వచ్చే ఏరియా మొత్తం అన్నట్టుగా సో టెరిటరీ తర్వాత విశ్ అంటే ఏంటిది విశ్వపతి సారీ విష్పతి టెరిటరీ విష్ ని విష్ కి లీడర్ ఎవరు విశ్వతి తర్వాత గ్రామ్ గ్రామ అంటే గ్రామం కదా సో గ్రామంకి లీడర్ ఎవరంటే గ్రామని తర్వాత కుల్ కులకి లీడర్ ఎవరంటే కులపతి ఓకేనా ఇప్పుడు మనం జనరల్ గా అంటాం కదా కుల పెద్దలని గ్రామ పెద్దలని అలా అన్నట్టు అంతే సింపుల్ గా తర్వాత మనము ఇంకా అరుగ్వేద తీసుకున్నప్పుడు ఇక్కడ మనము రజన పోస్ట్ గురించి తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి నాటే హెరిడేటరీ గుర్తుపెట్టుకోండి రజనా పోస్ట్ అనేది హెరిడేటరీ కాదు ఓకేనా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేసేవాళ్ళు అనంటే గ్రామీణ గ్రామీణ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసేవాళ్ళు తర్వాత హైయెస్ట్ పొలిటికల్ హైయెస్ట్ పొలిటికల్ యూనిట్ ఏంటి అని అంటే ఆర్ ట్రైబ్ ఇది గుర్తు తర్వాత రజన మరి ఎవరు అసిస్ట్ చేసేవాళ్ళు అని అంటే సేనాపతి సేనాపతి అంటే ఎవరండి హెడ్ ఆఫ్ ద ఆర్మీ ఓకేనా అండ్ పురోహిత్ పురోహిత్ అంటే ఏంటి చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ద కింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నట్టుగా అప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళు వేదం లాగా ఫాలో అయిపోయే వాళ్ళు అన్నట్టుగా ఓకేనా తర్వాత ద రచన ఆల్సో అసోసియేటెడ్ ద సమ్ అదర్ ట్రైబల్ అసెంబ్లీస్ కొన్ని అదర్ ట్రైబల్ అసెంబ్లీ వాళ్ళతో కూడా వీళ్ళు అసెంబ్లీ అయ్యేవారు విధాతి సభ సమితి ఓకేనా విధాతి అంటే మనకి ఓల్డెస్ట్ అసెంబ్లీ అని సభ అంటే అసెంబ్లీ ఆఫ్ ద బ్రాహ్మన్స్ ఇందులో మెన్స్ ఉమెన్ ఇందులో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నిట్లలో ఆడవాళ్ళు మగవాళ్ళు పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు సమితిలో కూడా సమితి అంటే విలేజ్ అసెంబ్లీ విలేజ్ లో కలవడం తర్వాత రజన తీసుకుంటే రజన అంటే చూడండి కదా రజన వాళ్ళు ఏం చేసేవాళ్ళు రజన అంటే దే కలెక్టెడ్ గిఫ్ట్ అంటే ఏదైనా ట్యాక్స్ లాగాల గిఫ్ట్ ని కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ బాలి బాలి అని అంటాం ఎవరి దగ్గర నుంచి పీపుల్స్ దగ్గర నుంచి అండ్ దెర్ ఇస్ నో సెపరేట్ ఆఫీస్ ఫర్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ ఇది ఇంపార్టెంట్ ఓకేనా మనం ఇక్కడ స్టేటస్ ఆఫ్ ఉమెన్ తీసుకున్నప్పుడు వేదిక పీరియడ్ టైంలో మనకి వేదిక పీరియడ్ దెన్ లెటర్ వేదిక తీసుకున్నప్పుడు వేదిక పీరియడ్ టైంలో చాలా మంచిగా ఉండేదని చెప్పొచ్చు తర్వాత రిలీజియన్ అండ్ ఫేత్ మరి వాళ్ళకి రిలీజియన్ ఫేత్ ఏ విధంగా ఉంది అని అంటే మోస్ట్లీ దే బిలీవ్డ్ కొంత అంటే వాళ్ళకు వాళ్ళు ఎట్లా అని అంటే దే బిలీవ్డ్ ఓన్లీ వన్ గాడ్ ఒకటే దేవుడు అని నమ్మేవాళ్ళు వన్ గాడ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ రిగ్వేద ఓకేనా ఎవ ద్విత్య అంటే ఏంటండి హీఈ వన్ అండ్ నాట్ టూ ఓన్లీ ఒకటే దేవుడు అని చెప్పేవాళ్ళు ఓకేనా సో అండ్ ఇంకా వాళ్ళు ఏం బిలీవ్ చేశారు అంటే ఫార్మ్లెస్ గాడ్ అంటే దేవునికి రూపం లేదు నా ప్రతిమ నా ప్రతిమ అస్తి అంటే రూపం లేనిది అని అర్థం వస్తుంది ఓకేనా మతలబ్ హీ హ్యాస్ ఎ నో ఇమేజ్ అండ్ ఓవరాల్ గా థర్టీ త్రీ అదర్ గాడ్ అండ్ గాడెస్ ని పూజించే వాళ్ళు మరి ఇంపార్టెంట్ గాడ్స్ ఏమున్నాయో చూద్దాం సో ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇంద్ర ఇంద్ర చాలా ఇంపార్టెంట్ ఇంద్ర అంటే ఏంటంటే రేన్ అండ్ డిస్ట్రాయ్ ఆఫ్ ఫోర్ట్స్ వెపన్స్ అతని వెపన్ ఏంటి టండర్ బెల్ట్ మీ అందరికీ తెలుసు తర్వాత అగ్ని అగ్ని అంటే ఏంది గాడ్ ఆఫ్ ఫైర్ తర్వాత వరుణ వరుణ అంటే ఏంది గాడ్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఈ రెండింటి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా తర్వాత సోమ గాడ్ ఆఫ్ ప్లాంట్స్ పృథ్వీ భూమి గాడ్ ఆఫ్ ఎర్త్ గాడిసెస్ భూమాత అంటాం కదా ఉషా ఓ ఆఫ్ మార్నింగ్ అండ్ వన్ అండ్ అదితి మదర్ ఆఫ్ గాడిసెస్ విష్ణు సన్ ఆఫ్ గాడ్ ఇది ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత ఇంకా మనం తీసుకుంటే ఇంక కొన్ని కూడా ఉన్నాయి బట్ ఇవి ఇంపార్టెంట్ ఇవి చూసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత ఇంద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు సో ఇంద్ర హ్యాస్ మెన్షన్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని చెప్తున్నారు ఇందులో అంటే ఋగ్వేదాలు ఫాలోడ్ బై అగ్ని అండ్ వర్ణ సో ఇంద్ర తర్వాత అగ్ని అండ్ వర్ణ కూడా మెన్షన్ చేశారు అండ్ దెర్ ఇస్ నో సైన్ ఆఫ్ టెంపుల్ ఇది వెరీ ఇంపార్టెంట్ అప్పుడు టెంపుల్ సైన్స్ అనేవి ఏమీ లేదు ఓకేనా బట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ఫాలో అవ్వాలంటే లైక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటే రిచువల్స్ వాళ్ళు రిచువల్స్ చేసేవాళ్ళు ఏంటంటే యజ్ఞాలు యజ్ఞాలు బాగా చేసేవారు ఓకేనా అండ్ యజ్ఞాలు అంటే ఫైర్ అలాంటివి మీ అందరికీ తెలుసు యజ్ఞం చేస్తే ఎలా ఉంటుంది సో యజ్ఞాలు చేసేవాళ్ళు మరి యజ్ఞ యొక్క ఇంపార్టెంట్ ఏంటి తీసుకుంటే సమ్ ఇంపార్టెంట్ యజ్ఞాస్ చూద్దాం మనం రాజసూయ యజ్ఞ రాజసూయ యజ్ఞ అని అంటే ఇది జనరల్ గా ఎప్పుడు చేసేవారు అంటే కొరినేషన్ టైంలో కింగ్ యొక్క కొరినేషన్ టైంలో చేసేవాళ్ళు మెయిన్గా ఓకేనా సో ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళు తర్వాత అశ్వమేధ అశ్వమేధ యజ్ఞానం అంటే ఏంటండి గుర్రము మనం ఇప్పుడు జనరల్ గా రామాయణం మూవీ చూసినప్పుడు మీకు స్టోరీ తెలుస్తుంది ఇప్పుడు కొడనేషన్ టైం రామునికి రాజ్యం అక్క అప్పగించినప్పుడు కానీ దాని ఇంపార్టెంట్ టైంలో కానీ ఇంకోటి అశ్వమేధ యజ్ఞం ఎప్పుడు చేస్తారు వాళ్ళు మన రాజ్యం కోసం మంచి జరగాలని అలా కొన్ని చేస్తారు అన్నట్టుగా వాళ్ళు అంటే ఆ ఒక అశ్వాన్ని పంపిస్తారు అశ్వం అంటే ఏందండి గుర్రం తెల్ల గుర్రం పంపిస్తారు అది ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు వాళ్ళేది ఎవరైనా ఆపితే వాళ్ళతో ఫైట్ చేస్తారు అన్నట్టుగా అలా ఉండేది మీరు జనరల్ గా రామాయణం చూసినప్పుడు రాముడు అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు దాన్ని ఎవరు ఆపుతారు లవకుశలు ఆపుతారు కదా మీకు ఐడియా ఉంటుందని నేను ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను సో ఆ విధంగా అన్నట్టుగా సో అదేం చెప్తుంది మరి అంటే స్ట్రెంత్ ఆఫ్ ద కింగ్ కింగ్ యొక్క స్ట్రెంత్ గురించి చెప్తుంది ఓకేనా అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అండ్ అది ఎక్కడి వరకు వెళ్తే వాళ్ళు అక్కడ వరకు వాళ్ళ టెరిటరీగా వాళ్ళు తీసుకుంటారు ఎవరైనా ఆపితే వాళ్ళతో ఫైట్ చేయడం అనేది జరిగేది ఓకే నెక్స్ట్ వాజపేయ యజ్ఞ సో వాజపేయ అంటే ఏంది మరి ఇక్కడ వాజపేయ అంటే ఇట్ వాస్ డన్ టు గెయిన్ స్ట్రెంగ్త్ అంటే డివైన్ పవర్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఎవరికి రాజుకి ఓకేనా అంటే ఇక్కడ ఇప్పుడు మనకి మీకు జనరల్ గా చూసుకుంటే గుర్రాలతో రేస్ పెడతారు కదా సో అలా అలా రేస్ పెట్టడం అన్నట్టుగా పర్సన్ తో తర్వాత మనకి ఇంకా ప్రిస్లీ తీసుకున్నప్పుడు ప్రిస్లీ గ్లాసెస్ ఏమున్నవి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఏమున్నా బ్రాహ్మణాసు హోత్రాసు ఓకేనా ఉద్గ ఉద్గత్రాస్ అని ఇలా ఇంపార్టెంట్ ఇదంతా మనకి ఋగ్వ్వేదలో వస్తుంది తర్వాత లేటర్ వేదిక పీరియడ్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ నెంబర్ ఆఫ్ ఎగ్నాస్ ఎగ్నాస్ అంటే ఇంకా ఋగ్వేద కంప్లీట్ అవ్వలేదు బట్ లేటర్ వేదికలో దర్ ఇస్ అంబర్ ఆఫ్ ఎగ్నాస్ సాక్రిఫైసెస్ అనేవి చాలా పెరిగాయని చెప్తున్నారు ఓకేనా తర్వాత ఇంకా ఇక్కడ తీసుకున్నప్పుడు మరి డామినేషన్ ఎవరిదా ఉండేది అని అంటే బ్రాహ్మణ్స్ యొక్క డామినేషన్ అయితే ఉండేదని చెప్తున్నారు నెక్స్ట్ నియోగ నియోగ అంటే ఏందండి అబ్సెన్స్ ఆఫ్ చైల్డ్ ఇది ఇంపార్టెంట్ ఇది టర్మనాలజీ యాక్చువల్ గా అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళైంది ఆ మా అమ్మాయికి పిల్లలు పుట్టలేదు సో ఒకవేళ తన హర్ తన హస్బెండ్ కానీ ఒకవేళ చనిపోతే తన తనని సేమ్ తన ఇంట్లో ఉన్న తన బ్రదర్ ఇలా ఉంటారు కదా లైక్ బావా మరుదులు అంటారు కదా సో వాళ్ళతో కలిసి ఉండడానికి వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు అంటారు వీడో వాజ్ అలౌడ్ టు లీవ్ విత్ హర్ బ్రదర్ ఇలా ఓకేనా తర్వాత పాలిగామి పాలిగామి ప్రాక్టీస్ చేసేవాళ్ళు పాలిగామి అంటే ఏంది ద ఎవిడెన్స్ ఆఫ్ మ్యాన్ హావింగ్ ద మల్టిపుల్ వైఫ్స్ ఒక ఒక పర్సన్ కి ఒక మేల్ పర్సన్ కి అ నెంబర్ ఆఫ్ వైఫ్స్ అన్నట్టుగా పాలి అంటే అంటే ఉమెన్ హావింగ్ ద నెంబర్ ఆఫ్ హస్బెండ్ ఉమెన్ కి కూడా నెంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఉండేవాళ్ళు అలా తర్వాత ఇది ఇక్కడ వరకు మనకి వేదిక్ పీరియడ్ అందులో ఎర్లీ వేదిక్ కంప్లీట్ కమ్ టు ద లేటర్ వేదిక్ పీరియడ్ ఇది ఎప్పుడండి అండి థౌసండ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు జరిగింది సో ఇక్కడ తీసుకుంటే సోర్స్ టు అండర్స్టాండ్ ద లేటర్ వేదిక్ పీరియడ్ సో లేటర్ వేదిక్ పీరియడ్ యొక్క సోర్సెస్ ఏంటి అంటే ఆర్కియాలాజికల్ అండ్ లిటరసీ సోర్సెస్ అనేవి ఉన్నాయి సో ఆర్కియాలజికల్ సోర్సెస్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సోర్సెస్ మీకు రాశాను చూడండి అత్రంజి అత్రంజికేట్ అండ్ హస్తినాపూర్ అండ్ అచి సారీ నహ్ ఇవి మనకి ఇంపార్టెంట్ సోర్సెస్ అని చెప్పొచ్చు మరి ఇవన్నీ ఎక్కడ కనుక్కున్నారు అంటే వెస్టర్న్ యూపీలో అది ఎక్కడ హర్యానాలో కూడా కనుక్కున్నారు నెక్స్ట్ కమ్ టు ద పోట్రీ పోట్రీ ఏ విధంగా ఉండేది అని అంటే పీజీడబ్ల్యూ పెయింటెడ్ గ్రేవేర్ ఇది ఇంపార్టెంట్ మరి ఇవి ఎక్కడ కనుక్కున్నారు వెస్టర్న్ యూపీ లో కనుక్కోవడం జరిగింది ఇవన్నీ సోర్సెస్ లో చెప్తున్నాను మీకు ఇంకా కంటెంట్ లో కాదు తర్వాత గ్రెయిన్స్ బార్లీ వీట్ రైస్ ఇవి ఎవిడెన్సెస్ అని చెప్పచ్చు మన రిగ్వేదలో ఏమున్నాయండి ఓన్లీ వన్ ఉంది గుర్తు పెట్టుకోండి ఓకేనా తర్వాత మరి టూల్స్ ఏం యూజ్ చేశారంటే అంటే థౌసండ్ బిసి లో వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ టూల్స్ అనేది యూజ్ చేసారు కూడా మనం చూసుకోవచ్చు మెయిన్ గా వాళ్ళ మెటల్స్ అనేవి ఐరన్ తో వాళ్ళు వాడేవాళ్ళు అండ్ వెపన్స్ వెపన్స్ అండ్ అగ్రికల్చర్ టూల్స్ వర్ మేడ్ ఆఫ్ ఐరన్ అది గుర్తుపెట్టుకోండి అండ్ విచ్ వాజ్ మచ్ స్ట్రాంగర్ దెన్ కాపర్ అంటే కాపర్ కనుక కాపర్ కంటే ఐరన్ అనేది స్ట్రాంగ్ కదా సో అదే చెప్తున్నారు తర్వాత లిటరసీ సోర్సెస్ ఏమున్నాయి అని అంటే మనకి ఇక్కడ లిటరసీ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మరి అవి ఎక్కడ కనుకున్నారు అప్పర్ గంగైటిక్ బేసన్ విండస్ వ్యాలీలో అవి ఒకసారి మనం ఏంటో చూద్దాం ఇంకా ఫర్దర్ గా వస్తుంది తర్వాత యజుర్వేద ఇప్పుడు యజుర్వేద అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇది ఎందులో వస్తుంది లిటర్వేదికలో వస్తుంది సో యజుర్వేద వచ్చేసి మనకి సెకండ్ వేద సెకండ్ వేద టు కంపోజ్ ద ఆఫ్టర్ ద రిగ్వేద రిగ్వేద తర్వాత కంపోజ్ చేసింది ఏంటండి యజ్ఞ సారీ యజుర్వేద ఓకేనా సో యజుర్వేద అని అంటే ఇందులో ఏమవుతుంది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద రిచువల్స్ అండ్ రిచువల్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ అండ్ యజ్ఞాస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా మరి దీన్ని టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు శ్వేత శ్వేత యజుర్వేద అండ్ శ్యామ యజుర్వేద శ్వేత అనంటే ఏంటి శ్వేత యజుర్వేద అండ్ శ్యామ యజుర్వేద చూద్దాం శ్వేచ శ్వేత యజుర్వేద తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి పోయేటిక్ ఫామ్ అండ్ వైల్ శ్యామ యజుర్వేద తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ప్రోస్ ఫ్రామ్ అంటే మనకి పోయేట్స్ పోయిట్స్ తెలుసు కదా పోయిట్స్ అండ్ ప్రోస్ సో ఈ విధంగా పోయేటిక్ ఫామ్ ఉండేది ప్రోస్ ఫామ్ ఉండేది అంటే పాటలు పాటలు పాడుతూ చెప్తాం కదా ఒక పోయేట్ లాగా ఇప్పుడు మనకి పద్యాలు అంటాం కదా సో అలా తెలుగులో అయితే పద్యాలు అంటాం కదా ఆ విధంగా ఓకేనా సో రిగ్వేద ఆవాస్ కంపోజ్లు కాగ్వ్వేద తీసుకున్నప్పుడు మనకి ఓన్లీ పోయటిక్ ఫామ్ లోనే ఉండేది ఓకే నెక్స్ట్ సామవేద 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 అంటే ఏంటి ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ద మ్యూజికల్ హ్యాండ్స్ మ్యూజిక్ సామవేద అంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే మ్యూజిక్ ఓకేనా నెక్స్ట్ అండ్ సామవేద ఆల్సో కన్సిడర్ ద ఓల్డెస్ట్ టెక్స్ట్ ఆఫ్ ద టెక్స్ట్ ఆన్ మ్యూజిక్ అని కూడా అంటారు తర్వాత అథర్వ వేద మరి అథర్వ వేద తీసుకున్నప్పుడు ఇక్కడ ఏముంటుంది అని అంటే ఈస్ లైక్ ఎ ఫోక్ లిటరేచర్ ఇది ఇంపార్టెంట్ అండి మరి ఇందులో ఏముంటాయి చర్మ్ స్పెల్స్ మ్యాజిక్ ఆఫ్ వర్డ్స్ ఎవిల్ స్పిరిట్స్ అలా అండ్ డిజీజెస్ ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి ఫస్ట్ టైం ఆయుర్వేద ఈస్ మెన్షన్ ఇన్ ద అథర్వ వేద ఇది ఇంపార్టెంట్ నోట్ దిస్ ఓకేనా తర్వాత మనము తీసుకున్నప్పుడు ప్రీవియస్ వేదాస్ రిటర్న్ బై ఆర్యన్స్ వైద అవ వేద నాన్ ఇక్కడ మనం ప్రీవియస్ తీసుకున్నప్పుడు అన్ని ఎవరు రాశారు అంటే ఆర్యన్స్ రాశారని చెప్పుకుంటున్నా బట్ అథర్వ వేద తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ రిటర్న్ అథర్వవేద ఇట్ రిటర్న్ బై నాన్ ఆర్యన్స్ అంటే ఆర్యన్స్ కాకుండా నాన్ ఆర్యన్స్ రాయడం జరిగింది ఓకేనా తర్వాత బ్రాహ్మణాస్ మరి బ్రాహ్మణాస్తి గురించి తీసుకున్నప్పుడు బ్రాహ్మణాస్ అర్థం మనకి వీళ్ళు వేదాల్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని అండ్ దే ఎక్స్ప్లెయిన్ ద కాంప్లెక్స్ వర్సెస్ ఆఫ్ వేదాస్ వేదాలో ఉన్న కాంప్లెక్సిటీని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎందుకంటే అది సాంస్క్రిట్ లాంగ్వేజ్ కదా అండ్ దే ఆర్ ద ఫస్ట్ కంప్లీట్ లిటరేచర్ ఇన్ పోస్ట్ అండ్ ద మోస్ట్ ఫేమస్ బ్రాహ్మణ్ తీసుకున్నప్పుడు మనకి శతపథ నా ఎవరు ఫేమస్ బ్రాహ్మణ్స్ అంటే శతపథ బ్రాహ్మణ్స్ ఆఫ్ ద యజుర్వేద వీళ్ళు చాలా ఫేమస్ తర్వాత ఆర్యాంకాస్ ఆర్యాంకాస్ అంటే ఏంటండి జంగల్ బుక్ ఆర్ హ్యాడ్మిడ్ బుక్ ఇదొక బుక్ మనము చెప్పుకోవచ్చు సో ఆర్యాంకాస్ అంటే జంగల్ బుక్ ఓకేనా ఒరిజినల్ పార్ట్ ఆఫ్ ద బ్రాహ్మణ్ బట్ లేటర్ కన్సిడర్ ద సెపరేట్ పార్ట్ తర్వాత ఉపనిషత్ ఉపనిషత్ తీసుకుంటే దీని అర్థం ఏమొస్తుంది అంటే లిటరల్ గా ఉపనిషత్ మీనింగ్ ఏమొస్తుందంటే ఈస్ టు సిట్ డౌన్ నియర్ సమ్వన్ ఒరిజినల్లీ దేర్ వర్ వన్ నాట్ ఎయిట్ బుక్స్ ఓకేనా ఉపనిషత్ కి రియల్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఉపనిషద్ ఇందులో ఎన్ని బుక్స్ ఉంటాయి వన్ నాట్ ఎయిట్ బుక్స్ ఉంటాయి అండ్ హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది ఇది బ్రాహ్మణ్స్ యొక్క అగ్రిప్ ని సొసైటీలో పెంచింది అని కూడా మనం చెప్పొచ్చు నెక్స్ట్ తర్వాత డే డీల్ ద మెటోఫిజిక్స్ మెటోఫిజిక్స్ అనేది కూడా వాళ్ళు డీల్ చేశారని బిట్వీన్ ద రిలేషన్ ఆఫ్ ద మ్యాన్ అండ్ గాడ్ అంటే జనరల్ గా బ్రాహ్మణ్ అంటే దేవునికి మనిషికి మధ్యవర్తులు అని అంటారు కదా ఆ విధంగా సమ్ ఫేమస్ ఉపనిషత్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి బృహద్రి చూడండి సారీ చూడండి బ్రిహద్క ఓకేనా బృహద్క ఇది ఈ ఉపనిషత్ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ఓకేనా ఓల్డెస్ట్ అండ్ చందోగ్య జబల కథ కేన్ ఇలా చాలా ఉన్నాయి తర్వాత బ్రాహ్మణ్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ అలా ఋగ్వేద అండ్ ద ఉపనిషత్ బ్రహ్మ తీసుకున్నప్పుడు ద క్రియేటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ ఇది కూడా చూసుకోవాలి తర్వాత ఒరిజినల్ తీసుకుంటే ఒరిజినల్ హోమ్ అండ్ ఐడెంటిటీ ఏ విధంగా ఉంది మరి ఆర్యన్స్ తీసుకుంటే ఆర్యన్స్ తీసుకున్నప్పుడు ఇట్ వాస్ ద రేషియల్ గ్రూప్ అని చెప్తాము మరి వాళ్ళు ఏ భాష మాట్లాడే వాళ్ళు ఇండో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఎక్కడ నివసించారు ఎక్కడ నుంచి ఉండేవాళ్ళు అంటే సదరన్ రష్యా టు సెంట్రల్ ఏషియా అండ్ ఆర్యన్స్ వర్ అవేర్ ఆఫ్ ద రివర్స్ అండ్ ఫారెస్ట్ ఓకేనా మరి ఎర్లియస్ట్ లైఫ్ ఏ విధంగా ఉండేది పాస్టోల్ లైఫ్ అగ్రికల్చర్ సెకండ్ ఆక్యుపేషన్ గా ఉండేది పాస్టోల్ అంటే మీరు జనరల్ గా తెలుసు కదా ఆ పాశువులని పెంచుతారు కదా లైక్ అలా తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ హర్స్ అనేది వాళ్ళ లైఫ్ లో ఏ విధంగా ఉండేది అండ్ హర్స్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే సిక్స్త్ మిలియన్ బీసీ లో రావడం జరిగింది ఓకేనా అండ్ యూరల్ మౌంటైన్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ ఇట్స్ ఏ బ్లాక్స్ అండ్ యూరల్ మౌంటెన్ ఏరియాలో వాళ్ళు నివసించే వాళ్ళు ఎక్కడ హర్స్ బోన్స్ అనేది మనకి దొరికాయి ఓకేనా యూరల్ ఏరియాలో ఇది ఇంపార్టెంట్ యూరల్ ఏరియాలో హార్స్ యొక్క బోన్స్ అనేది దొరకడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఆర్యన్స్ ఇదంతా మనం ఆర్యన్స్ ఇది ఈ ఆరియన్స్ ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకున్నాం ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే ఇండియాలో ఏ విధంగా ఉంది ఫ్రమ్ రిగ్వేద తీసుకున్నప్పుడు ఎర్లియెస్ట్ టెక్స్ట్ ఏదండి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ సో వన్ ఆఫ్ ద ఫోర్త్ వేదాస్ అని మనం ఆల్రెడీ ఇదంతా చదువుకున్నాము సో వేదిక సంస్కృతి ఏ విధంగా ఉండేది రిగ్వేద వాళ్ళు ఏ విధంగా రాసారు అని తీసుకుంటే మనకి ఇక్కడ ఉంటుంది ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే వాట్ వాజ్ ద రిటర్న్ ఇన్ రిగ్వేద అబౌట్ ద ఆరియన్స్ రిగ్వేద ఏం చెప్తుంది ఆర్యన్ గురించి అంటే ఆర్యన్ అక్కడి అక్కర్డిందా థర్టీ సిక్స్ టైమ్స్ అక్కడైందండి ఇది ఓకేనా అండ్ వాళ్ళ యొక్క కల్చరల్ కమ్యూనిటీని గురించి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ని గురించి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ మెయిన్ ఇన్కరప్షన్స్ ఏమున్నవి అనేది కూడా చెప్తుంది ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు లేటర్ ఎగ్జాంపుల్స్ ఏమి అక్కడ అన్నప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి కమింగ్ ఐరన్స్ హాజ్ ఎన్ నో క్లియర్ డెఫినెట్ ఆర్కియాలజికల్ గా తీసుకున్నప్పుడు పర్టికులర్ గా ఒక డిఫైన్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అయితే లేదు అని కూడా చెప్తున్నారు ఓకే ఇదంతా జస్ట్ మీకు ఒక ఐడియా కోసం పెట్టాను ఇంత అవసరం లేదు తర్వాత దాసాస్ అండ్ దాసియోస్ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఆర్యన్ కి ఏం ఫస్ట్ ఎక్కడికి వచ్చారు ఫస్ట్ ఎప్పుడు వచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ లో రావడం జరిగింది ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా దే హ్యాడ్ ఏ డిఫరెన్సెస్ ఇక్కడ ఆ డిఫరెన్సెస్ అనేది రావడం జరిగింది ఇండిజినస్ అండ్ ఇన్హాబిటెడ్ సో అప్పుడు ఇండిజినస్ ఇన్హాబిటెడ్ అనేది రావడం జరిగింది దాసాస్ అండ్ దాసియోస్ సో దాసులు ఎవరు దాసియాస్ ఎవరు దాసరికం అంటే వాళ్ళకి బానిసలుగా ఉండడం అన్నట్టు దాసియోస్ తర్వాత బ్యాటిల్ ఆఫ్ టెన్ కింగ్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం సో ఇక్కడ చూడండి భరతాస్ అండ్ త్రిస్టు ఓకేనా తర్వాత అండ్ మన భారతదేశానికి భారతదేశం అని పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ భారత చూడండి భరత వస్ట్రా కంట్రీ వర్స్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఆఫ్టర్ ట్రైబ్ భరత ద ఫస్ట్ అపిర్డ్ ఇన్ రిగ్వేదా ఓకేనా మనం భరత కండం అని అంటాం కదా తర్వాత టెన్ చీఫ్స్ అనేవి ఉంది అది ఫైవ్ వర్ ద ఆర్యన్ ట్రైబ్స్ అండ్ నాన్ నాన్ ఆరియన్ ఫైవ్ ఉన్నాయండి తర్వాత మరి బ్యాటిల్స్ ఎక్కడ జరిగేది బ్యాంక్ రివర్ ఎక్కడండి పర్షు పర్షోని ఓకేనా పర్శాని దగ్గర మనకి ఇక్కడ వార్స్ అయితే జరిగేది అండ్ రవి రవి రివర్ దగ్గర కూడా మరి ఎవరు గెలిచారు అనేది కూడా చూసుకోవాలి హూ ఓన్ చూడాన్ ఓన్ సో ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అంత అవసరం లేదు తర్వాత పురుష్ పురుషు అంటే వన్ ఆఫ్ ద ట్రైబ్స్ హూ గాడ్ డిఫెండ్ నెక్స్ట్ మెరిటల్ లైఫ్ ఏ విధంగా ఉందో ఆల్రెడీ చూసేసాము తర్వాత స్పోకెన్ స్పోక్డ్ వీల్స్ అనేది కూడా చూసుకోవచ్చు మీకు ఇక్కడ కంటెంట్ ఎక్కువ ఇంకేమైనా కావాలి అనుకుంటే జస్ట్ ఇది ఒకసారి స్లైడ్ చూసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంత డీప్ గా అడగకపోవచ్చు ఓకేనా తర్వాత కాపర్ అండ్ అగ్రికల్చర్ కూడా మనం చూసుకోవచ్చు కాపర్ తీసుకున్నప్పుడు కేత్రి మైండ్స్ రాజస్థాన్ మీ అందరికీ తెలిసిందే అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు బెటర్ నాలెడ్జ్ ఆన్ అగ్రికల్చర్ అని చెప్తారు తర్వాత షేర్ ఏ విధంగా ఉంది వాళ్ళు వుడ్ యూజ్ చేసేవాళ్ళు ఇదంతా మనం ఆల్రెడీ చదువుకున్నాము ఓకేనా తర్వాత పాస్ట్రోల్ ఎవ ఎర్లీ వేది కార్యన్స్ ఆర్ రిగ్వేది కార్యన్స్ ఆల్సో కాల్ ది ఏమని కాల్ అనేది కూడా మనం కూడా చూసుకోవచ్చు పాస్ట్రోల్ పీపుల్ అని ఓకే నా తర్వాత మోస్ట్ ఆఫ్ ద వర్స్ ఎక్కడ జరిగేది ఎందుకు జరిగేది అంటే సేక్ ఆఫ్ కౌ కోసం ఇది ఆల్రెడీ చదివే ఉన్నాము అండ్ ఇవి కూడా చూసాము గవిస్తి వార్ ఆఫ్ వార్ ఫర్ కౌ ఎందుకు జరిగేది అనేది కూడా చూసుకోవచ్చు ఓకేనా తర్వాత క్రాఫ్ట్ మ్యాన్ రిగ్వేదలో ఎవరెవరిని మెన్షన్ చేశారు ఇవి ఆల్రెడీ మనం చూసాము ట్రేడ్ ఇది ఒకటి చూడండి ట్రైబల్ పాలిటీ సో ట్రైబల్ పాలిటీ ట్రైబల్ చీఫ్ ఎవరున్నారు ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యేది ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ ట్రైబల్ చీఫ్ అంటే సెంటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ లీడర్షిప్ ఇన్ ద వార్ తర్వాత ఏమని పిలిచేవాళ్ళు రజనా అని పిలిచేవాళ్ళు ఓకేనా ఇది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత ట్రైబల్ అసెంబ్లీస్ మనం ఇందాక చూసుకున్నాం సభా సమితి విధాత గాన సభ అంటే ఏంటి సమితి అని ఏంటి ఆల్రెడీ మనం చదువుకున్నాము తర్వాత పురోహిత పురోహిత ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అని మనం చెప్పొచ్చు ఓకే నైన్ అడ్మినిస్ట్రేషన్ లో తర్వాత వశిష్ట వశిష్ట అంటే కన్సర్వేటివ్ అండ్ విశ్వమిత్ర విశ్వమిత్ర ఎవరండి లిబరల్ సో ఇదొకటి తర్వాత సేనాని సేనాని అంటే ఏంటి మనకి సేనాని ఇస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అని చెప్పొచ్చు ఈ యూజ్డ్ ద స్పియర్స్ యాక్సెస్ అండ్ వర్డ్స్ యూజ్ చేసావు సేనాని అంటే మనకి ఇప్పుడు సైన్యం ఉంటుంది కదా దాంట్లో తర్వాత టాక్సెస్ ఏ విధంగా ఉండేది అనేది కూడా చూసుకోవచ్చు బాలి అనేది ఇంపార్టెంట్ వర్డ్ ట్యాక్స్ కి వచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాము మరి జస్టిస్ అండ్ జస్టిస్ తీసుకున్నప్పుడు దర్ ఇస్ నో ఆఫీసర్స్ అనే వాళ్ళు స్పెసిఫిక్ గా ఉండేవాళ్ళు కాదు తర్వాత అఫీషియల్స్ తీసుకున్నప్పుడు మనకి వ్రజాపతి వ్రజాపతి అని అంటే ఎవరు అనంటే చూ అదొక్కటి మనం చూసుకోవాలి ప్రజాపతి అంటే ఆఫీసర్ హూ ఎంజాయ్ విత్ ఓవర్ ద లార్జ్ ల్యాండ్ ఎక్కువ ఎవరికి ల్యాండ్ ఉంటుంది సో వాళ్ళు ఓకేనా తర్వాత కులపాస్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ గ్రామాని అంటే హెడ్ ఆఫ్ ద ఫైటింగ్ గ్రూప్ ఓకేనా తర్వాత ఆర్మీ తీసుకున్నప్పుడు దే నాట్ మెన్షన్ ఎనీ రెగ్యులర్ అండ్ స్టాండింగ్ ఆర్మీ ఎలాంటి రెగ్యులర్ స్టాండింగ్ ఆర్మీ అయితే లేదు ట్రైబల్ అండ్ ఫ్యామిలీ ట్రైబల్ ఫ్యామిలీ తీసుకున్నప్పుడు అక్కడ జానా ఇందాక చెప్పుకున్నా జానా విసా అండ్ ఇలా మనం చెప్పుకున్నాం సో జానా అంటే కిన్షిప్ ఓకేనా సో దీని యొక్క సోషల్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మెన్ తీసుకున్నప్పుడు మెన్ వచ్చేసి ఐడెంటిఫైడ్ బై హిస్ క్లేన్ సో తన క్లేన్ ని బట్టి ఐడెంటిఫై అయ్యేవాళ్ళు ట్రైబల్ ని ఏమని పిలుస్తావు ట్రైబ్ కాల్డ్ యాజ్ ద జానా ఓకేనా సో ఇది అండ్ నెంబర్ ఆఫ్ ట్రైబల్స్ ఎంతమంది మెన్షన్ చేశారు ఏంటి అనేది మీకు కూడా ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చాను మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా తర్వాత మనకి విస్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి అనదర్ నేమ్ ఆఫ్ ట్రైబ అని అంటాము ఇది ఎన్నిసార్లు మెన్షన్ చేశారు అంటే ఆ ఓపెన్ వన్ సెవెంటీ టైమ్స్ ఇట్స్ మెన్షన్ ఇన్ రిగ్వేదా సో విస్ విస్ వాస్ ద డివైడెడ్ ఇన్ టు మెనీ గ్రామా ఓకేనా తర్వాత వర్ అండ్ సంగ్రామ వారం సంగ్రామ తీసుకున్నప్పుడు ఏంటి ఇది మనకి యుద్ధాలు జరిగే ప్లేసెస్ అన్నట్టుగా తర్వాత ఫ్యామిలీ కుల ఓకేనా గ్రిహ కుల అంటే ద టర్మ్ ఫర్ ఫ్యామిలీ కోసం యూజ్ చేసే వాళ్ళు ఇట్ వాజ్ రేయర్లీ మెన్షన్ ఇన్ ద దర్ తర్వాత గ్రిహ ద టర్మ్ యాజ్ యూజ్ ఇన్ ఫ్యామిలీ అండ్ ఎవర్ టర్మ్ తర్వాత ఫాదర్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇది అందరికీ తెలిసిందే తర్వాత ఉమెన్ గురించి కూడా స్పెషలైజేషన్ అయితే ఇది ఒక్కసారి మనం మంచిగా ఒక రీడింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నవి అనేది కూడా మనం జస్ట్ చూసుకోవచ్చు మీకు ఒక ఐడియా అంటే ఐడియా ఉండడం కోసము ఇదంతా డీప్ గా అయితే అడగరు ఇక్కడ క్వశ్చన్స్ బట్ ఒక ఐడియా ఉండడం కోసం చూసుకోవచ్చు తర్వాత టో సోషల్ డివిజన్స్ ఏ విధంగా ఉన్నవి అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇది అందరికీ తెలిసిందే వర్ణ మనకి ఎందుకంటే అప్పుడు ఈ వర్ణాలు కులాలు అని కొంచెం ఉండేది కాబట్టి ఇది కొంచెం చూసుకుంటే సరిపోతుంది సో దిస్ ఇస్ ఎన్న ఫండ్ ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు వేదాస్ గురించి థ్యాంక్ యూ సో మచ్